गांधी भवन దగ్గర తీవ్ర ఉద్రిక్తత నెలకొంది కాంట్రాక్ట్ లెక్చరర్లు రెండుగా చీలి ఆందోళనకు సిద్ధమయ్యారు కాంట్రాక్ట్ లెక్చరర్ల క్రమబద్ధీకరణపై కాంగ్రెస్ కోర్టులో కేసు వేసిందని ఆరోపిస్తున్న వర్గం అందుకు నిరసనగా గాంధీ భవన్ ముట్టడికి పిలుపునిచ్చింది దీంతో భారీగా కాంట్రాక్ట్ లెక్చరర్లు గాంధీ భవనం చేరుకున్నారు ఆందోళనలకు అనుమతి లేదంటూ వారిని పోలీసులు అరెస్ట్ చేశారు దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది పోలీసుల తీరుపై కాంట్రాక్ట్ లెక్చరర్లు మండిపడుతున్నారు गांधी भवन मुट्टडितो तीव्र उद्रिक्त नेलकोंदी अक्कड ताजा परिस्थिति करेस्पोंडेंट राघवेंद्र अंदिस्तारु राघवेंद्र प्रश्न अक्कड परिस्थिति अरेस्ट चेसाक इंका मिगिलिन वाळ्ळु आंदोलन कोनसागिस्तुन्नारा కాంట్రాక్టర్ రెగ్యులేషన్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధికార ప్రతినిధి న్యాయ పోరాటం చేస్తున్నారంటూ కాంట్రాక్ట్ లెక్చరర్ జేసి ఆరోపిస్తుంది ఈ నేపథ్యంలో ఇవాళ గాంధీ భవన్ ముందు వారంతా కూడా ఆందోళనకు సిద్ధమయ్యారు వారంతా కూడా బ్యానర్లు కట్టే ప్రయత్నం చేస్తున్నప్పుడు పోలీసులు వారంతా కూడా అడ్డుకొని వారందరూ కూడా ఇక్కడి నుంచి పంపే ప్రయత్నం చేస్తున్నారు రెండు రోజుల క్రితం వీరంతా కూడా ప్రకటించారు కాంట్రాక్ట్ లెక్చరర్స్ రెగ్యులేషన్ సంబంధించి కాంగ్రెస్ పార్టీ వైఖరి ఏంటో చెప్పాలన్న ప్రధానమైన డిమాండ్ వారంతా కూడా వినిపిస్తున్నారు ఈ నేపథ్యంలో వారంతా కూడా ఇక్కడ ఆందోళనకు సిద్ధమవుతుంటే పోలీస్ అంతా కూడా వారిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పటికే పోలీసులు భారీగా గాంధీ భవన్ వద్దకు చేరుకున్న పరిస్థితి వీరెవరిని కూడా ఇక్కడ బ్యానర్లు కట్టకుండా వారందరినీ కూడా తీసేస్తున్నారు ఇక్కడ ఉన్న వారందరినీ కూడా అరెస్ట్ అదుపులోకి తీసుకుంటున్నారు అనుమతి ఉందా లేదా అనేది కూడా వారు ప్రధానంగా పోలీసులు అడుగుతున్న పరిస్థితి వీరితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఏం సార్ మీరు ఎందుకు ఆందోళన చేయాలనుకుంటారు ఏంటి మీ డిమాండ్ సర్ కాంట్రాక్టర్ లెక్చరర్ల క్రమబద్ధీకరణకు సంబంధించి ప్రభుత్వం జీవో నంబర్ 16 ఇచ్చింది మరి జీవో నంబర్ 16 ఇచ్చిన తరుణంలో కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి మానవ అధికార ప్రతినిధి మానవ తరాయి దీన్ని అడ్డుకున్న విధంగా కోర్టులో కేసు చేయడం జరిగింది మరి కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా మాకు ఇంతకు ముందు చెప్పడం జరిగింది ఎన్నికల మానిఫెస్టోలో కూడా మరి కాంగ్రెస్ పార్టీ మేము సమ్మె చేసిన కాలంలో మా టెంట్ దగ్గరికి వచ్చి మీ కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ సమయమని చెప్పింది కానీ ఈ కారణంలో మరి ప్రభుత్వం మానవత రాయి చేత కాంగ్రెస్ పార్టీ మానవత రాయి చేత ఈ విధంగా ఏయించడాన్ని మేము తీవ్రంగా నిరసిస్తున్నాం మరి వెంటనే కాంగ్రెస్ పార్టీలో కీలకమైన వ్యక్తిగా ఉన్నటువంటి మానవత రాయి వెంటనే మరి పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి అదేవిధంగా జీవో నంబర్ 16కు ఉన్నటువంటి కోర్టు కేసుని వెంటనే మరి దాన్ని వెకంటి వేసించి మాకు సహకరించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీని కోరుతున్నాం సార్ అంటే అర్హత లేని వాళ్ళు ఎక్కువ మంది కాంట్రాక్ట్ లెక్చరర్ గా చేరారు నోటిఫికేషన్ విడుదల చేస్తే మాకు ఎటువంటి ఇబ్బంది లేదు రిక్రూట్మెంట్ చేయాలని మానవత రాయి డిమాండ్స్ మీరేమంటారు అయ్యా ప్రభుత్వ కళాశాలల యొక్క బాగు కోసం గత 16 సంవత్సరాలుగా మేము ప్రభుత్వ కళాశాల సంక్షేమం కోసం పేద విద్యార్థుల కోసం మేము పనిచేస్తున్నాం ఈ రోజు గత ప్రభుత్వాలు చేసినటువంటి రిక్రూట్మెంట్లే మేము ఆర్ఆర్ ప్రకారం మరియు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం అందరం కూడా నియమించబడ్డాం కాబట్టి మేము ఖచ్చితమైనటువంటి అందరం కూడా యూనివర్సిటీల్లో ఉన్నటువంటి సర్టిఫికెట్లతోటి మేము వచ్చాం కాబట్టి మాలో ఉన్నటువంటి అందరూ కూడా నీతి నిజాయితీతోటి ఒక ఖచ్చితమైనటువంటి ప్రమాణాలతోటి మేము కూడుకున్నటువంటి సర్టిఫికెట్లతో మేము బోధిస్తున్నాం కాబట్టి మాకు ఎలాంటి సడలింపులు అనేవి లేవు ఖచ్చితంగా మేము ప్రభుత్వ కళాశాల అభివృద్ధి కోసం పనిచేస్తున్నాం కాబట్టి మానవత రాయ అనేటువంటి క్యాండిడేట్ రాజకీయ నిరుద్యోగం కోసం చేసినటువంటి ఉద్యమాల్లో కుట్రలు పన్ని క్రమబద్ధీకరణ అడ్డుకోవడం అనేది చాలా శోచనీయం కాబట్టి మేము ఆయనకు వ్యతిరేకంగానే ఈరోజు గాంధీ భవన్లో కాంగ్రెస్ యొక్క పార్టీ స్పష్టతను తెలియాలని కోసం కాంగ్రెస్ పార్టీకి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఒక వినతి పత్రం ఇవ్వడం కోసం మేము ఆందోళన కార్యక్రమం చేపడుతున్నాం కానీ మా కాంగ్రెస్ పార్టీ అంటే ఎలాంటి వ్యతిరేకత లేదు ఏ రాజకీయ పార్టీలమైనా మా వ్యతిరేకత లేదు మా క్రమబద్ధీకరణ అడ్డుకుంటున్నటువంటి పార్టీలపైన వ్యక్తులపైన మాత్రమే ఉంటుంది కాబట్టి మాకు వ్యక్తిగతంగా ఎలాంటి వ్యతిరేకత లేదని మేము ఈ సందర్భంగా స్పష్టం చేస్తున్నాం మొత్తం మీద వీరంతా కూడా ఇక్కడ గాంధీ భవన్ ముందు ఆందోళన సిద్ధమయ్యారు అయితే పోలీసులు అనుమతి లేదని చెప్పి ఇక్కడ వాళ్ళు కట్టిన బ్యానర్లు అంతా కూడా తొలగించారు వారితో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం అయితే శాంతియుతంగా ఆందోళన చేస్తామని కాంట్రాక్ట్ లెక్చరర్లు చేసి చెప్తున్నారు అయితే పోలీసులు అనుమతి గురించి అడుగుతున్నారు అనుమతి లేని పక్షంలో అనుమతి లేదు కాబట్టి వారందరూ కూడా ఇక్కడ నుంచి పంపించేసే ప్రయత్నం కూడా జరుగుతుంది అయితే మొత్తం మీద ఎటువంటి పరిస్థితి ఉందో చూడాల్సి ఉంటుంది ఇప్పటికీ వారంతా కూడా ఏర్పాటు తీసుకొస్తున్నారు పోలీసులు అందరూ కూడా వారందరూ కూడా తీసుకుంటున్నారు అదుపులోకి తీసుకుంటున్నారు అనుమతి లేకుండా ఎటువంటి కార్యక్రమాలను ఇక్కడ నిర్వహించనివ్వమని కూడా వారంతా కూడా చెప్తున్న పరిస్థితి మొత్తం మీద కొంత శాంతియుతంగా ఆందోళన చేస్తే వచ్చే ఇబ్బంది ఏంటి అనేది కూడా వారంతా కూడా అడుగుతున్న పరిస్థితి మొత్తం మీద వీరు ఒకవైపు ఆందోళనకు సిద్ధమవుతున్నారు మరోవైపు మానవత రాయి ఎవరైతే ఈ కాంట్రాక్ట్ రెగ్యులేషన్ గురించి కోర్టులో పోరాటం చేస్తున్నారో వారు కూడా నిరుద్యోగ జేఏసీ పేరుతో
ఆందోళనకు పిలుపునిచ్చారు. ఇవాళ టీఆర్ఎస్ భవన్ ను మేము కూడా ముట్టడిస్తాం, అక్కడ నిరసన కార్యక్రమం చేపడతాం. కాంట్రాక్ట్ లెక్చరర్ల రెగ్యులేషన్ కు తాము వ్యతిరేకమని కూడా వారంతా కూడా పిలుపునివ్వడం జరిగింది. వారు కూడా ఆందోళనకు సిద్ధమవుతున్నారు, రెండు వర్గాలు కూడా ఆందోళనకు సిద్ధమవుతున్న నేపథ్యంలో పోలీసులు ఏం చేస్తారన్నది కూడా చూడాల్సిందే. అయితే ఇప్పుడు గాంధీ భవన్ వద్ద చేరుకున్న వీరందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకుంటారు. వారందరూ కూడా ఇక్కడ నుంచి పంపించేస్తున్నారు. చాలామంది కాంట్రాక్ట్ లెక్చరర్స్ కూడా ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. వారందరూ కూడా అనుమతి లేనందున వారందరూ కూడా అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తుంది. కెమెరామెన్ యాదయ్యతో రాఘవేంద్ర, ఎన్టీవీ.